నిజంగా కూడా వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో అవినీతి జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన బాధ్యత మీకు లేదా ఎందుకు కావాలని పైపైకి మాత్రమే విమర్శలు చేస్తున్నారు ప్రజలల్లో ఒక ఏదైతే అగమ్య గోచరంగా అంటే వాళ్ళకి ఏదైనా లేని అనుమానాలను కూడా పుట్టిస్తున్నట్టుగా లేదా ఇది మంచి మంచి ప్రశ్న చేస్తారు అవినీతి 6 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పిన గనులు వీళ్ళు అదే విధంగా పోలవరంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది చెప్పింది ఎవరు వీళ్ళు అమరావతిలో ఇన్సైన్ ట్రేడింగ్ చెప్పింది ఎవరు వీళ్ళు అదే రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులు రెవెన్యూ ప్రాజెక్టుల పైన రీటెండరింగ్ చేపించి అదే విధంగా పవర్ ప్రాజెక్టుల పైన పీపీపీ ఒప్పందాల పోల కూడా అవినీతి జరిగింది చెప్పింది వీళ్ళు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క అవినీతి ప్రోగ్రామ్ అన్న కార్యక్రమాన్ని నిరూపించిన ఆన్ పేపర్ మీద సంఘటన లేదు అయితే వీళ్ళు అవినీతి పని చేస్తున్నారంటే మేము ఖచ్చితంగా పోరాడుతున్నాం ప్రజలకు చెప్తున్నాం ఈ రోజు పోలవరం పైన జరిగిన మిగిలిన నిధులు 995 కోట్లు మిగిల్చామన్నారు ఇప్పటికి దాని మీద రేట్లు ప్రతిదంగా పెరిగిపోయి అంతగా డబుల్ ట్రిపుల్ అయిపోయింది రైట్ అంటే మీరన్నట్టుగా వైసీపీ నేతలు కూడా మీపై ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే మద్యం విషయంలో మీరు కూడా ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు అవినీతి జరిగిందని ఇటు ఇసుక కావచ్చు లేకపోతే మిగతా సంక్షేమ పథకాలలో కూడా అవినీతి జరిగిందని మీరు వాళ్ళు కూడా ఆరోపణ మీపై మీరైతే ఆరోపణలు చేస్తున్నారు దాంట్లో నిజాలు లేకపోవచ్చా మరి మీరన్నట్టుగా రంజిత్ గారు ఇసుక రోడ్డు 10 వేల లోపల ఈ రోజు టన్నే 65 వేల రూపాయలు ఇది ఏమి దారుణం మేము మీ 5 ఏళ్ల పనుల్లో కరెంట్ ఛార్జ్ ఎప్పుడు పెంచలేదు వీళ్ళు పెంచారు ఈరోజు మద్యం తాగితే విపరీతంగా జబ్బులు జనం చచ్చిపోతారని మద్యం రేట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం తగ్గిపోయింది చెప్పి ఆదాయం తగ్గిపోయింది చెప్పి మళ్ళీ ధరలు తగ్గించి బారులు అదేవిధంగా వైన్ షాపులకు బారులు తెచ్చేసిన ముఖ్యమంత్రి గారు మద్య నిషేధం ఎక్కడ చేస్తారండి నవరత్నాలు మొత్తం తూట్లు పొట్టి చేసి అన్నరం రత్నాలను కూడా రాల్ చేసి రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటూ దాచుకుంటూ తిరుగుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఈ రాష్ట్రంలో దౌర్జన్యం దుర్మార్గం విధ్వంస పరిపాలన జరుగుతూ ఉంది నిజంగా మాకు బాధ కలిగించే అంశం ఏంటంటే ప్రేమనాయన్ ప్రేక్షకుల ద్వారా మీరు ఎన్నో సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని మేము అనేక సందర్భాలు ఇచ్చాం ఈరోజు ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో వేడెక్కుతా ఉంది స్థానిక ఎన్నికలు జరగకుండా ఆపేస్తున్నారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల ప్రజలు లేకపోకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ వెళ్ళలేకుండా పోతున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు అవినీతి పరిపాలన తప్ప వీళ్ళు చేయగలిగింది ఏముంది రాష్ట్ర ప్రభుత్వం మీద అడుగుతున్నారు